పీపుల్స్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. సంక్షేమానికి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఈ బడ్జెట్ లో పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటుగా వ్యవసాయానికి సాయం ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సాగిన బడ్జెట్ తో ఏపీ రూపురేఖలు మారిపోవడం ఖాయమన్నారు ఆర్థిక రంగ నిపుణులు. 279,279 కోట్లతో 2023-24 సంవత్సరానికి గాను ఏపీ వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఈ బడ్జెట్లో రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశారు. వార్షిక బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంచనా 228,540 కోట్లు కాగా, మూలధన వ్యయం అంచనా 31,061 కోట్లుగా ఉంది. రెవెన్యూలోటు 22,316 కోట్ల రూపాయలుగా, ద్రవ్యలోటు 54,587 కోట్ల రూపాయలుగా ఉండొచ్చని అంచనా. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూలోటు 3.77%, ద్రవ్యలోటు 1.54% ఉండొచ్చని అంచనా వేశారు. సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన ముఖ్య లక్ష్యాలుగా ఉన్న మేనిఫెస్టోను దాదాపుగా ప్రభుత్వం అమలు చేసిందన్నారు మంత్రి బుగ్గన. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా ప్రభుత్వం నేరుగా వివిధ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు 1.97 లక్షల కోట్ల రూపాయలను ఇంతవరకు విడుదల చేసినట్టు చెప్పారు ఆర్థిక మంత్రి. మహిళా సాధికారతే ధ్యేయంగా రాష్ట్రంలో అమలవుతున్న జగనన్న పాల వెల్లువ, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత లాంటి పథకాలకు ఈ బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధుల్ని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 3,629 కిలోమీటర్ల మేర అదనంగా లింక్ రోడ్లను నిర్మించనున్నారు. రాష్ట్రంలో దాదాపు 32,725 కిలోమీటర్ల ప్రధాన జిల్లా రహదారులు మరియు జిల్లాలోని ఇతర రోడ్ల నిర్వహణతో పాటు 4,000 కిలోమీటర్ల పొడవు ఉన్న బీటీ రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడమైంది. 400 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ మరియు అత్యవసర మరమ్మతులను మా ప్రభుత్వం చేపట్టింది. 2,205 కోట్ల రూపాయలతో 8,268 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు మరియు జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధిని మా ప్రభుత్వం సాధించగలిగింది. రహదారుల అనుసంధాన ప్రాజెక్టు అధ్యక్ష క్రింద కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437 కిలోమీటర్ల పొడవు గల రోడ్లకు సంబంధించి 391 కోట్ల రూపాయలతో 46 పనులను మంజూరు చేయడమైనది. డిసెంబర్ 2022 నాటికి 383 కిలోమీటర్ల పొడవు మేర రహదారి పనులు పూర్తయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారులు మరియు భవనాల శాఖకు 9,118 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, రైతు భరోసా, విద్యా దీవెన, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం కూడా బడ్జెట్లో పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగాయి. ఆరోగ్యం, విద్య, వైద్య, మహిళా అభివృద్ధి, సంక్షేమం, గృహ నిర్మాణం, పర్యాటక రంగం, ఎస్సీ ఎస్టీ బీసీ అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి కూడా ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో జలయజ్ఞం కింద చేపట్టిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు ఆర్థిక మంత్రి. పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడానికి మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పటి వరకు ప్రధాన ఆనకట్టు మరియు కాలువ పనులు 79% పూర్తయ్యాయి. పునర్నిర్మాణ మరియు పునరావాస పనులు ఏకకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము. పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని జిల్లాల్లో జలయజ్ఞం కింద సత్వర తాగునీటి సౌకర్యానికి భరోసాతో కూడిన తాగునీరు అందించడానికి, పరిశ్రమలకు నీరు అందించేందుకు చేపట్టిన అన్ని ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. పోతన మహాభాగవతంలోని పద్యంతో ప్రారంభించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగం అడుగడుగున చలోక్తులతో, ప్రముఖుల కొటేషన్లతో స్ఫూర్తివంతంగా సాగింది. మరోవైపు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టకుండానే టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవడంతో వారిని ఒక్కరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ₹41,436 కోట్ల రూపాయలతో వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ను ప్రవేశపెట్టారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రైతు భరోసా కేంద్రాల దగ్గర బ్యాంకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. రైతుల ఆదాయం పెంచే విధంగా ఆర్బీకేలు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. రైతుకు కావలసిన అన్ని సేవలు గ్రామ స్థాయిలోనే అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆర్బీకేలను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు మంత్రి కాకాణి. మన ప్రభుత్వం వచ్చిన ఈ 44 నెలల కాలంలో
రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో వ్యవసాయ ఇతర అనుబంధ రంగాల కోసం సుమారు 1,54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. అందులో రైతు భరోసా, పిఎం కిసాన్ కోసం 27,062,09,00,000, 0% వడ్డీ పంట రుణాల కోసం 1,442,66,00,000, ఉచిత పంటల బీమా కోసం 6,684,84,00,000, పంట నష్టపరిహారంగా 1,911,80,00,000, ధాన్యం కొనుగోలుకు 55,400,58,00,000, ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోలు కోసం 7,156 కోట్లు, శనగ రైతులకు బోనస్గా 300 కోట్ల రూపాయలు, 691 కోట్ల విలువ గల యంత్ర పరికరాలతో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు 240,67,00,000 సబ్సిడీ, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ మరియు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంపునకు మరియు గత ప్రభుత్వ విద్యుత్ బకాయిలతో సహా 53,645 కోట్లు ఇప్పటివరకు చెల్లించింది అని సభకు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో విద్యా వైద్యానికి ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పేద మధ్యతరగతి ప్రజల మెరుగైన జీవన విధానమే లక్ష్యంగా ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించిందని బొత్స చెప్పారు. వైద్యానికి 15,600 కోట్లు, విద్యారంగానికి 32,000 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. పేదల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం, మధ్యతరగతి వరకు ఆలోచన చేస్తున్న ప్రభుత్వం చెప్పని, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మరి మధ్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని, మరి వెల్నెస్ సెంటర్లు పెట్టి ఇవాళ అంతేకాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆ రోజు 5,000 కోట్లు ఖర్చు పెట్టున్న పరిస్థితిని ఇవాళ 15,600 కోట్ల రూపాయలకి మనకు పెడదామని చెప్పని ఇవాళ ప్రభుత్వం నిర్దేశించడం, అయితే జరిగిన సంవత్సరం అయితే సుమారు 13,300 కోట్లని ఖర్చు చేయడం కూడా జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ ప్రభుత్వం ద్వారా ప్రాధాన్యత అంశం విద్య. ఆ విద్యలో ఇవాళ గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం డబుల్ ది అమౌంట్, అంటే అప్పుడు 13,14,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది గగనంగా ఉంటే, ఇప్పటికే ఈ సంవత్సరం జరిగిన సంవత్సరం అయితే 28,300 కోట్లు ఖర్చు చేయడమే కాకుండా వివిధ అంశాలకి వివిధ రూపాల్లో ఈ సంవత్సరం జరగబోయే సంవత్సరానికి 32,000 కోట్లని మరి ప్రొజెక్షన్ ఇచ్చి ఖర్చు పెట్టడానికి నిర్దేశించడం అనేది నిజంగా ఒక గొప్ప మరి అనే గొప్ప విషయం అనేది మేము ఇచ్చి మీ ద్వారా చెప్తున్నాం.